అమెరికాలో చదువు, డాక్టర్ వృత్తి, మంచి వ్యాపారాలు, విలాసవంతమైన జీవితం, అయినా కూడా ఆయనకు సంతృప్తి లేదు. పుట్టిన గడ్డపైనే ఆయన మనస్సంతా. ఎప్పుడూ సొంత ఊరు, సొంత ప్రజలే ఆయన ఆలోచనలు. వారి కోసం ఏదైనా చెయ్యాలి అనేదే ఆయన తపనంతా. గత 20 ఏళ్లుగా పుట్టిన ఊరికి, సొంత ప్రజలకు దూరంగా ఉంటున్నప్పటికీ సొంత నిధులతో ప్రజల కష్టాలు తీర్చుతున్నారు. ఆపద ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. దూరంగా ఉన్నా మీకు అండగా ఉన్నాను అనే భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం అన్నీ వదులుకుని సొంత గడ్డకు తిరిగొచ్చారు. ప్రజాసేవకై కదం తొక్కారు. ఆయనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. నేను ఎందుకు వచ్చాను అంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూడలేక దీనికి బలమైన కారణాలు చాలా ఉన్నాయి. మీరు గల్లా జయదేవ్ గారిని చూశారు, వారి తండ్రి ఆయన కూడా ఒకప్పుడు ఎన్ఆర్ఐ. అక్కడి నుంచి వచ్చి ఒక రూరల్ ప్లేస్లో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గియాలని ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టారు. ఆ ఇండస్ట్రీని ఈరోజు ఈ స్థితికి తీసుకురావడానికి 40 సంవత్సరాలు పట్టింది. అలాంటి ఇండస్ట్రీని తీసుకురావాలంటే దాంట్లో ఎంత కష్టం ఉంటుందో ఒక నీతి నిజాయితీతో పనిచేసిన వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం గ్రామం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో MBBS చేసిన పెమ్మసాని ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. డాక్టర్ వృత్తిలో అక్కడే స్థిరపడిపోయారు. పేరుకే అక్కడ ఉంటున్నప్పటికీ ఆయన ఆలోచనలు మనస్సంతా సొంతగడ్డపైనే. గత 20 సంవత్సరాలుగా గుంటూరులో పెమ్మసాని ఫ్యామిలీ పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినప్పటికీ, అధికారులు నిర్లక్ష్యం చేసినప్పటికీ గుంటూరు ప్రజలకు పెమ్మసాని కుటుంబం అండగా ఉంటోంది. పల్నాడు ప్రాంతంలో ఎప్పటినుంచో తాగునీటి సమస్య ఉంది. అక్కడి ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ సొంత నిధులతో పల్నాడు ప్రజల నీటి సమస్యలను తీర్చారు. సొంత నిధులతో ఆ ప్రాంతంలో 120 బోర్లు వేయించారు. బుర్రిపాలెం, తెనాలితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 6 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. పేద విద్యార్థుల కోసం అమెరికా నుంచే యూ వరల్డ్ అనే ఆన్లైన్ శిక్షణా సంస్థను ఏర్పాటు చేశారు. నర్సింగ్, ఫార్మసీ, న్యాయ, వాణిజ్యం, అకౌంటింగ్ విభాగాల్లో సైతం అమెరికాలో లైసెన్సింగ్ పరీక్షలకు శిక్షణ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పెమ్మసాని చంద్రశేఖర్ మనస్సులో ఏదో అసంతృప్తి ఉండేది. సొంత గడ్డకు, ప్రజలకు దగ్గరగా ఉంటే మరింత అభివృద్ధి చేయొచ్చు కదా, పేద ప్రజల జీవితాలు మార్చొచ్చు కదా అనే ఆలోచన. అందుకే అన్నీ వదులుకుని అమెరికా నుంచి సొంత ఊరికి తిరిగొచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు అభివృద్ధే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇన్ని రోజులు తమకు దూరంగా ఉండి సేవ చేసిన నాయకుడు ఇప్పుడు తమ కోసం కదలి వస్తూ ఉండడంతో గుంటూరు ప్రజలు ఆయనకు జై కొడుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కు బ్రహ్మరథం పడుతున్నారు.